బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి ఏర్పాట్లు స్పీడప్ చేయాలన్నారు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏటా అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు వస్తారన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామన్నారు. ఆలయంలో జులై 9న జరిగే అమ్మవారి కళ్యాణ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలను మరింత అభివృద్ది చేశామని చెప్పారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది. ఎందుకంటే లక్షలాది మందిని కంట్రోల్ చేయడం, వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, నీకు ఫైర్ సర్వీసెస్ కానీ, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, కల్చరల్ డిపార్ట్మెంట్ కానీ, ఈ విధంగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల సహకారం తీసుకొని మా సింగల్ ట్రస్టీ సాయిబాబా గారు, మరి అదేవిధంగా ఈ ట్రస్టీ మెంబర్స్ కానివ్వండి, ఇక్కడ స్థానికంగా ఉండే పెద్దలందరూ, ఇప్పుడు మా మాజీ కార్పొరేటర్ శేష్ కుమార్ గారు ఉన్నారు, ఇక్కడ ట్రస్టీ మెంబర్స్గా అశోక్ కానీ, హనుమంతు కానీ, గతంలో చాలామంది కూడా ఉన్నారు. సరే నూతనంగా ఎవరు వచ్చినా కానీ సంపూర్ణమైనటువంటి సహకారం అందరినీ తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇది రాజకీయాలకు అతీతంగా జరిగేటువంటి కళ్యాణం. అమ్మవారి భక్తులు దండోపదండాలుగా లక్షలాదిగా ఈ ప్రాంతానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా అన్ని బ్రహ్మాండంగా జరగాలి.